రజనీకాంత్కి కేవలం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలలోనే కాదు, జపాన్ లాంటి ఇతర దేశాలలో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయన ఇంత పాపులర్ అవడానికి కారణం ఆయన స్టైల్. ఆయన స్టైల్ కేవలం ఆన్ స్క్రీన్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా ఒకేలా ఉంటుంది. ఆయన జీవితంలోని క్షణాల కంటే ఆయన అభిమానుల సంఖ్య ఎక్కువ. ఈయన డిసెంబర్ 12, 1950 కర్ణాటకలోని ఒక మరాఠీ కుటుంబంలో శివాజీరావు గైక్వాడ్గా జన్మించాడు. ఈయన తన 4 తోబుట్టువులలో చిన్నవాడు. ఈయన తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్, తల్లి హౌస్ వైఫ్. ఈయన తన 8 వయసులో తన తల్లిని కోల్పోయాడు. ఈయన తన జీవితంలో చేసిన మొట్టమొదటి పని బియ్యపు బస్తాలను ట్రక్కులోకి ఎక్కించడం. దీనికి గాను ఆయన బస్తాకి 10 చొప్పున జీతంగా తీసుకున్నాడు. ఈయన తన 20 వయసులో బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీసులో బస్ కండక్టర్గా పనిచేశారు. ఖాళీ సమయాల్లో స్టేజ్ డ్రామాల్లో నటించేవాడు. ఈయన యాక్టింగ్ నేర్చుకోవడం కోసం 23 వయసులో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. తన 25 వయసులో అపూర్వ రాంగల్ అనే తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇందులో ఆయన వేధించే ఒక భర్త పాత్రను పోషించాడు. ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి కె బాలచందర్ తన యొక్క పేరును మార్చుకోమని కోరాడు. అందుకే అతనికి రజనీకాంత్ అనే పేరు వచ్చింది. ఈయన తన మొదటి 5 కెరీర్లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించారు. ఈయన అప్పటి హీరోలంతా అందంగా లేకపోయినప్పటికీ ఆయన యొక్క స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను సినిమా మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. ఈయన 28 వయసులో భైరవి అనే సినిమాలో మెయిన్ రోల్లో యాక్ట్ చేశారు. ఈయన సూపర్ స్టార్ అవడానికి ఇదే మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు. కొత్త కీర్తి మరియు విజయం యొక్క ఒత్తిడితో ఆయన సినిమా నుండి నిష్క్రమించాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ అభిమానుల నుండి అపారమైన ప్రేమ ఆయన్ని అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం డాన్ను 1980 బిల్లాగా తమిళ్లో రీమేక్ చేసేలా చేసింది. ఆయన 31 వయసులో ఒకసారి తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రిపోర్టర్ లతా రంగాచారితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ఆ మరుసటి సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు. 1980 ఆయన అందకానంతో బాలీవుడ్లో మరియు బ్లడ్ స్టోన్తో హాలీవుడ్లో అడుగుపెట్టాడు. నేటికి ఆయన సినిమాలు థియేటర్లో విడుదలను ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటారు. ఆయన నటించిన ముత్తు 1998 జపనీస్ భాషలో డ్యాన్సింగ్ మహారాజాగా డబ్ చేయబడింది. ఈ సినిమా అతనికి జపాన్లో కల్ట్ ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది. ఆయన సైకలాజికల్ హారర్ మూవీ అయినటువంటి చంద్రముఖి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో 890 పైగా ఆడింది. అప్పటి వరకు ఉన్న 1994 రిలీజ్ అయిన హరిదాస్ అనే సినిమా యొక్క 62 రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది. 70 వయసులో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అతను భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను కూడా అందుకున్నాడు.